పదవ తేదీ ఆదివారము పంచాంగ వివరణలు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతు, మాఘమాసము, కృష్ణపక్షము, తిథి అమావాస్య తిథి. పగలు 3:34 వరకు ఉన్నది. పూర్వభాద్ర నక్షత్రము. తెల్లవారుజామున 3:48 వరకు ఉన్నది. అమృత గడియలు 8:19 నుంచి 9:20 దాకా ఉన్నవి. వర్జము ఉదయము 11:24 నుంచి 12:40 వరకు ఉన్నది. దుర్ముహూర్తము సాయంత్రము 4:29 నుంచి 5:16 వరకు ఉన్నది. ఈ రోజున అమావాస్య ఆదివారం రావడం చాలా విశేషం. ఈ రోజున నరదృష్టి నరఘోష బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గృహానికి చక్కగా కూష్మాండ బలి చేయటము, కూష్మాండం మీద చక్కగా కర్పూరం పెట్టి లోపల వసంత నీరు పోసి ఆ గృహానికి దిష్టి తీసి గృహము బయట అమావాస్య రోజు సాయంత్రము ప్రతి గుమ్మల్లో కూడా గుమ్మడకాయ విచ్ఛిన్నం చేయటం ద్వారా ఈ యొక్క నరదృష్టి నరగోళ నివృత్తి అవుతుంది. అట్లాగే భానువారము అమావాస్య రావడము చాలా విశేషం. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయటం, సూర్యోపాసన చేయటము, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం ద్వారా గోధుమలు ధాన్యం దానం చేయడం ద్వారా ఈ యొక్క సూర్య అనుగ్రహం కలిగి చక్కటి శరీర ఆరోగ్యముతో ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లుతారు. లోకా సమస్త సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.